బండి సంజయ్ గారు అరెస్ట్ అయిపోతే ముద్దు పెట్టుకుంటారా, ఇలాంటి మాటలు ఆయన మహిళను ఉద్దేశించి మాట్లాడడం చాలా తప్పది. అది ఏదైనా సరే నిజ నిజాలు తర్వాత తెలుస్తాయి. అలాంటి మాటలు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సంజయ్కి భార్య, పిల్లలు, అక్క చెల్లెలు, అమ్మ ఎవరు లేరండి? అసలు వాళ్ళు కూడా ఆడవాళ్ళే కదా. ఒక ఆడదాన్ని ఎలా మాట్లాడాలో సంస్కారం లేదా? బండి సంజయ్ ఒక రాష్ట్ర అధ్యక్షుడు అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఎట్లా ఇప్పుడు ఆల్రెడీ మీకు ఖర్చు ఎంత తీసుకున్నాక కేసులు, తప్పుడు కేసులు పెట్టి, ఇప్పుడు మీరు మగవాళ్ళని ఎదుర్కొనే ధైర్యం లేక, కేసీఆర్ను కేటీఆర్ను ఎదుర్కొనే ధైర్యం లేక ఆడపిల్ల మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు. అయినా నోరు జారుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బండి సంజయ్ నీ చెప్పుతో నేను కొట్టి రోడ్ల మీద తిరగకుండా మీ పార్టీకి వచ్చే ఎలక్షన్లో ఘోరమైన పరాభవం తప్పదు. మా లేడీస్ అందరం కలిసి మిమ్మల్ని ఏం చేయాలో ఓటు ద్వారానే చూపిస్తాం. మా ఓటు హక్కును ఉపయోగించి మిమ్మల్ని మీకు బుద్ధి చెప్తాం. కాబట్టి బండి సంజయ్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. ఇష్టం వచ్చేట్లు పిచ్చి పిచ్చి వాగులని వాగితే మీ ఇంటికి వచ్చి తంతాం అందరం లేడీస్. ఖబర్దారు బండి సంజయ్ పట్ల చెప్పేది తప్పు ఉన్నది. ఎట్లన్నా అట్లా ఎట్లా చెప్తాడు? ఆయన మగ ఆయన ఉండి వాళ్ళకు తల్లి లేదా, చెల్లెలు లేదా, అక్క లేదా, ఎవరు లేదా, పెండ్లాం లేదా, వాళ్ళకి తిరుగుతూ ఊకుంటాడు. అట్లనే ఎట్లా తీరుతాడు? ఆడళ్ళు ఎట్లా మా మేము ఎట్లా భరించాలి? ఆయన అంత పెద్ద పోస్ట్ మీద ఉండి ఎట్లా చెప్పేది? మంచిగా ఉందా? మర్యాద ఉందా? అది ఉండేదే లేదు ఆయన అక్కడ. ఈరోజు ఏదైతే మన బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కవితక మీద ఉంచిన వ్యాఖ్యలు చేసిండో, దాన్ని విరమించుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మహిళలందరూ రోడ్డు మీద రావడం జరిగింది, దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో దేశమంతా చూస్తుంది, కేసీఆర్ వైపు దేశమంతా మొగ్గు చూపుతుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు కూడా ఎంతో ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఈరోజు బీజేపీ నాయకులు ఈరోజు కేసీఆర్ పైన ఉన్న ప్రజల్లో ఉన్న దాన్ని చూసి ఈరోజు కవితక్క మీద కుట్రలు కానీ ఓర్వలేక ఈరోజు ఆమె మీద అక్రమ కేసులు పెట్టి, అది కూడా నిన్న ఆయన మాట్లాడాడు, అది ఈ మహిళా నాయకురాలు ఈరోజు వచ్చి వాళ్ళు ఏమంటారు అంటే ఆ మాట మేము పదం కూడా చెప్పలేకపోతున్నాం అంటున్నారు. అట్లాంటి రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకున్న వ్యక్తికి ఆడపిల్లల మీద అట్లా మాట్లాడడం ఎంత సమంజసమని ఈరోజు ఆడపిల్లలు కూడా మా వెంట వచ్చి అడగడం జరుగుతుంది. రోడ్డుపైకి వచ్చారు వాళ్ళు. మొన్నే ఆల్రెడీ గ్యాస్ ధరలు పెంచి మోడీ దిష్టి బొమ్మ కూడా దానం చేయడం జరిగింది. ఇదే ప్లేస్లో ఆలెంపల్లి 124 డివిజన్ కార్పొరేటర్ గారు దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మరియు ఎంపీ రంజిత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారి ఆధ్వర్యంలో దిష్టిభవన దానం కూడా చేయడం జరిగింది. మహిళలు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో బండి సంజయ్ వచ్చి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని మేము వాళ్ళని కోరుతున్నాం. బేషరత్తు ఈరోజు క్షమాగ్రహం చెప్పాలి. క్షమాగ్రహ పక్షంలో తీవ్ర పరిమాణంలో గురవుతాడు. బండి సంజయ్ని, గుండు సంజయ్ గారిని రోడ్ల మీద తిరగనీయమో, చెప్పులతో కొట్టి కొట్టి మరి ఊపేనికి ఈరోజు మహిళలే ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. వాడు ఒక మనిషి పశువులాగా బిహేవ్ చేస్తున్నాడు. లేడీస్ అంటే ఇంత కూడా ఇది లేదా? సైకోగాడు ఆడు, ఆడేం మాట్లాడుతాడో ఆయనకే తెలియదా? కొంచెం ఆడపిల్లల పట్ల కొంచెం ఇది పెట్టుకొని మాట్లాడాలని చెప్తూ బేషరతుగా ఈరోజు చెప్తూ క్షమాపణ చెప్పకపోతే మాత్రం వాడిని మాత్రం రోడ్ల మీద దొరికే నీకు మహిళలు వాడు ఏడుంటాడు అడ్రస్ చెప్పని మా మహిళలు మమ్మల్ని అడుగుతారు. మన అడ్రస్ చెప్పండి మేము పోయి కొట్టొస్తూ ఉంటాం. చెప్పులేదని కొడతారు మా మహిళా నాయకులు అంటారు.